Vivralu, Rajamandri Nundi, Ma Pratinidhi Rehman, Vivralu Ivataniki Siddhanga Unnaru, Rehman, Vahanala Rakupokulu Ela Unnayi, Paristhiti Anta Adupulo Unda, Evening 3 o'clock deadline Vidinchina Nepathyanlo Bhadrata Ela Undi. Prabha Prasanate Paristhiti Poortiga normal Chendi, Rail Rakupokulu Kuda passenger rail, express rail I think Pundrathirchadu, passenger rail, goods rail aithe track meeda Udayam nunchi Tiruvallur modalu petti maravu 16 నంబర్ జాతీయ రహదారి కూడా టోటల్ ఫ్రీ అయిపోయింది. రాత్రి 19 గంటల నుంచి యథావిధిగా వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి విశాఖ రాజమండ్రి మధ్య కానీ వైజాగ్ విజయవాడ వైజాగ్ మధ్య కానీ ఆర్టీసీ బస్సులు తర్వాత హైటెక్ బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అది డెడ్ లైన్ విధిపించిన నేపథ్యంలో మాత్రం భారీ ఎత్తున పోలీసు బలగాలు అంటే నిన్న సంఘటన నేపథ్యంలోనే రాత్రి నుంచి పెద్ద ఎత్తున బలగాలు చేరుకుంటున్నాయి. అయితే డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇతర జిల్లా నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం ఎటువంటి నిన్న జరిగినటువంటి పొరపాట్లు కానీ నిన్న జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు కానీ మరోసారి పునరావృతం కాకుండా ఉండడానికి పోలీసులు పూర్తి కంకణ బదులై ఉన్నట్టు పూర్తి పెద్ద ఎత్తున బలగాల్ని మోహరిస్తున్నారు. పెద్ద ఎత్తున బలగాలు వస్తున్నారు, ఏజీఎస్ బలగాలు వస్తున్నాయి, పారామిలిటరీ బలగాలు వస్తున్నాయి. చుట్టుపక్కల ఈ తూర్పు పశ్చిమ విశాఖ జిల్లా నుంచి బలగాల్ని సాధించే పరిస్థితి కనిపిస్తోంది. సో డెడ్ లైన్ ను విధించిన పరిస్థితి నేపథ్యంలో పోలీసుల పహరా అలా ఉంటే మరోవైపు ఈ డెడ్ లైన్ లోపలే ఈ యొక్క ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభాన్ని అదుపులో తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏలూరు రేంజ్ డిఐజీ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ రేంజ్ సంబంధించిన ఐజీ ఇప్పటికే చేరుకున్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక అంటే ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి, ఒకవేళ అదుపులో తీసుకుంటే ఏదైనా పరిణామాలు ఎదురవుతాయా లేదా అన్న దాని మీద కాస్త సమీక్ష చేసుకున్నారు. సో అన్ని సమీక్ష చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితిని అనుగుణంగా ముద్రగడని కూడా అదుపులో తీసుకోవడానికి పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెహమాన్, ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు? ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అయితే రాత్రి ఏదైతే సభాస్థలి ఉందో నిన్న కాపు ఐక్య కర్జన జరిగిన సభాస్థలిలోనే టెంపరీ ఒక హౌస్ ఉంది. దాదాపు వారం రోజుల నుంచి ఏర్పాట్ల నేపథ్యంలో ఆయన అక్కడే ఉంటున్నారు. నిన్న రాత్రి హైవే మీద నుంచి దీక్ష విరమించిన తర్వాత నేరుగా మళ్ళీ అదే సభాస్థలిలోకి వెళ్ళిపోయి రాత్రి అక్కడే వాళ్ళ అనుచరులతో వాళ్ళతో మంతనాలు జరిపిన పరిస్థితి. ప్రస్తుతం అయితే సభాస్థలిలోనే ఉన్నారు. సో అక్కడైతే పోలీసులు అక్కడ కూడా పోలీసుల బలగాలు నిన్న రాత్రి సంఘటన జరిగిన నేపథ్యంలో చేరుకున్నాయి. కానీ ఈ పోలీసులు ఒక వ్యూహం ప్రకారం అతని అదుపులో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎటువంటి తడి చప్పుడు లేకుండా ఒక్కసారిగా ఆయన లిఫ్ట్ చేసే పరిస్థితులైతే పోలీసు యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తుంది. రెహమాన్, నిన్న ఏ మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది, అలాగే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి దీనిపై ముద్రగడ పద్మనాభం ఏదైనా స్పందించారా, ఏదైనా వ్యాఖ్య చేశారా? దీని గురించి అయితే ఈ కాపు సంబంధించినటువంటి నేతలు కానీ ఉద్యమ సారథ్యం వహిస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం కానీ నిన్న ప్రయాణికులు కానీ సాధారణ ప్రజానీకానికి జరిగిన ఇబ్బంది గురించి ఎటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇవాళ వరకు చేయలేదు. ప్రస్తుతం అయితే దీని యొక్క శాస్త్రవిధ్వం సంఖ్య చాలా తీవ్రంగానే ఉంది. దాదాపు 20 నుంచి 25 వాహనాలు, అందులో కొన్ని పాత వాహనాలు ఉన్నాయి, కొన్ని కొత్త వాహనాలు ఉన్నాయి, అవన్నీ పూర్తిగా ఖాళీ బుడిదైపోయి ఇటు రూరల్ పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది, అర్బన్ పోలీస్ స్టేషన్ కి పాక్షికంగా ధ్వంసమైంది. ఇంకా రైల్వే పరంగా చూసుకుంటే మనం పూర్తిగా రత్నాచలు భోగి మొత్తం కాలిపోయింది. సో ఇక అది వైపు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ఇళ్ల మీద కూడా దాడులు చేసి బీభత్సానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజలైతే చాలా అసౌకర్యానికి గురయ్యారు. ఇటు ప్రయాణికుల పరంగా కావచ్చు, సాధారణ ప్రజల పరంగా కావచ్చు, చాలా అసౌకర్యానికి గురయ్యారు. వాళ్ళ చాలా అసంతృప్తికి గురయ్యారు జరిగిన సంఘటనల పట్ల కానీ వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ పట్ల కానీ. సో దీని మీద మాత్రం ఇప్పుడు ఉద్యమనేతలు ఎటువంటి స్పందన ఇప్పటి వరకు అయితే బయటికి వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంది. రెహమాన్, నిన్న ఊహించని విధంగా ఉద్యమం హింసాత్మకంగా మారింది. మరి ఈ రోజు 3 గంటల వరకు డెడ్ లైన్ అంటున్నారు. అంటే ఏ విధంగా వాళ్ళ వ్యూహ రచన ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు? పోలీసుల యొక్క భావన ఒకటే ఉంది. ఉద్యమ నేపథ్యంలో డెడ్ లైన్ అయితే విధించారు ముద్రగడ పద్మనాభం. మధ్యాహ్నం 3 గంటల లోపల ప్రభుత్వం ఎటువంటి వైఖరికి చేయాల్సింది. అంటే ఒక పక్కన ఈయన డెడ్ లైన్ విధించిన పరిస్థితి నేపథ్యంలో మరో పక్క అటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపినప్పుడు కూడా ఎటువంటి క్లారిటీ ఈ విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతే తాము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో దానికి మేము కంకణబద్ధులమే ఉన్నాము, ఇటువంటి శాంతి భద్రతలను చేతిలో తీసుకుని ఇటువంటి లా అండ్ ఆర్డర్ ని విధ్వంసం చేసే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కూడా దీని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేని పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ముద్రగడ పద్మనాభం కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు, ఎందుకంటే సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలుగుతోంది, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అన్న దృష్టికోణంలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్ లైన్ విధించి ఈ లోపల ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎటువంటి పరిణామాలు ఉండనున్నాయి, జరగనున్నాయి, ఎటువంటి విపరీతమైన పరిణామాలు జరగనున్నాయి అనే నేపథ్యంలో ఇటు పోలీసు యంత్రాంగంగానే ఏర్పాట్లు చేసుకుంటుంది. మరోవైపు ప్రజానీకం మరింత భద్రతకు లోనయ్యే పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రెహమాన్, ముద్రగడ తుని ప్రాంతంలోనే ఉన్నారు. మరి ఒకవేళ ఆందోళన జరిగే అవకాశం ఉంటుంది అని భావిస్తున్న నేపథ్యంలో అక్కడ వాణిజ్య సముదాయాలు కానీ విద్యా సంస్థలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాయి? ప్రస్తుతం అయితే వాణిజ్య తుని పట్టణానికి సంబంధించి అయితే వాణిజ్య కార్యకలాపాలు ఇప్పుడే అన్ని తెరుచుకుంటున్నాయి. ఎందుకంటే నిన్న ఒకటి ఆదివారం కావడం, తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి అన్ని షట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇవాళ స్కూల్ బస్సెస్ కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకైతే ఎటువంటి ముందస్తు సెలవులు ప్రకటించలేదు. అయితే దీని మీద రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, జిల్లా యంత్రాంగం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ స్కూల్ బస్సులు కానీ నిన్న ఆదివారం కావడంతో ఇటువంటి ప్రమాద ఇంత పెద్ద ఎత్తున విధ్వంసకర సంఘటనలు జరిగినా సరే జనజీవనానికి ఎటువంటి పెద్ద ఎత్తున ప్రాణనాశనం జరగకపోవడం కారణం నిన్న ఆదివారం కావడమే. అదే ఇవాళ సోమవారం పనితీవ్రం కావడంతో ఒకవేళ ఇవాళ ఈ డెడ్ లైన్ విధించిన నేపథ్యం కానీ, తర్వాత ముద్రగడ అదుపులో తీసుకునే విషయం కానీ, పోలీసులు యోచిస్తున్న విషయం కానీ, ఈ పరిస్థితులు కనుక ఒకవేళ ఎదురైతే జరిగే తీవ్రమైన పరిణామాలు ఖచ్చితంగా లేకపోలేదన్న ఒక ఆలోచన కూడా ఉంది. ఆ నేపథ్యంలో శాంతి భద్రతలను అది ఒక్కసారిగా చేతిలోంచి దాటిపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్న మాత్రం మిగులుతోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ, జిల్లా పరిపాలన యంత్రాంగం కానీ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ స్కూళ్ళకు కానీ, ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాలకి బంద్ ప్రకటించి ఉంటే, ఒకటే ముందస్తు సెలవు ప్రకటించి ఉంటే పరిస్థితి కాస్త మెరుగుపడేదన్న ఆలోచన కూడా అందరిలో సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది.